భయపడే స్థాయిలో ఉంది. అందుకేగా ఇప్పుడు మీ మీద కేసులు నడుస్తున్నాయి. మేము మొన్నటిదాకా ఎందుకు ఆగామని చాలా మంది అడుగుతారు. ఓకే. ఈ ప్రభుత్వం రాగానే కక్ష రాజకీయాలు, కక్ష కార్పణ్యం తెచ్చింది. ఎందుకంటే ఇందులో ఎక్కువగా ఉన్నది అమాయకమైన నిరుద్యోగ యువత. ఆ రోజు ఇతని సమయంలో ఉద్యోగాలు లేక, ఉపాధి అవకాశాలు లేక, ఆ వచ్చే కొద్దిపాటి వాలంటరీ ఉద్యోగంలో వచ్చే 5,000 కోసం, ఇంకా దేనికోసం వాళ్ళు కక్కుర్తిపడి వాళ్ళకి సేవ చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఈ వర్రా రవీందర్ రెడ్డి అనేవాడు ఎఫ్ఏఓ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీని ఒకటి పెట్టేసి నారక్రామ గూడాలో అక్కడికి చేరవేయటం, అక్కడి నుంచి వివిధ సంస్థలు ఐపాక్ వీటన్నిటి ద్వారా చేరటం ఎంత దారుణం అంటే, వీళ్ళు సోషల్ మీడియా ద్వారా ఏ రకంగా చేశారని మళ్ళీ ఈ వర్రా రవీందర్ రెడ్డి పోలీసులు కన్ఫెషన్ కూడా ఇచ్చాడు. దాని ప్రకారం అనుగుణం సాగుతున్న కేసు. వీళ్ళు నోటితో అన్నం తింటారా అశుద్ధం తింటారో మాకైతే తెలియదు. సొంత తల్లి సొంత చెల్లి మీద కూడాను పోస్ట్ పెట్టి తల్లి క్యారెక్టర్ కూడా అసాసినేట్ చేస్తుంటే, మాట్లాడలేని దౌర్భాగ్య పరిస్థితిలో వ్యక్తులు ఉన్నారు అంటే ఏమన్నా. ఇప్పుడు ఇప్పుడు అవన్నీ ఈ ప్రభుత్వం అవన్నీ కూడా కట్టడి చేస్తుంది, అది సంతోషపడదాం చంద్రప్రసాద్ గారు. కట్టడి చేస్తుంది వాళ్ళదే కాదు, వైసీపీ వాళ్ళే కాదు, తెలుగుదేశం ద్వారా పెట్టిన వాళ్ళకి కూడా కట్టడి చేస్తుంది. అవునా? జనసేన వాళ్ళు కూడా చేస్తుంది. మీరు చూశారు కదా ఇవాళ కేసు ఒకటి నమోదు అయింది మహాసేన రాజేష్ మీద. ఎస్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అతను ఎవరు? తెలుగుదేశం అధికార ప్రతినిధే కదా. ఎస్ చినపరెడ్డి గారు, మీ వాయిస్ మీట్ లో ఉంది, మీ వాయిస్ మీట్ లో ఉంది చినపరెడ్డి గారు. మీరు మా పైన కేసులు కడతారని, కానీ తెలుగుదేశం అధికార ప్రతినిధి, అధికార ప్రతినిధి మీద కూడా కేసులు కట్టారు కదా ఇవాళ. పెట్టారు, ఎఫ్ఐఆర్ నమోదైంది మల్కీపురం పోలీస్ స్టేషన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో. జుగుప్సాకరంగా మహిళల మీద ఫోటోలు పెట్టించి వారిని వేధిస్తున్నారు అనేటువంటి ఒక సెక్షన్ ఏదైతే ఉందో 509 రెడ్ విత్ 34 ఐపీసీ 67A. చంద్రప్రసాద్ గారు లాస్ట్ మీటింగ్ లో మాట్లాడారు, దాని గురించి నేను మాట్లాడాలి. ఎవరికి ఆగండి చిన్నప్రెడ్డి గారు, ఒక నిమిషం ఆగండి. వారు చంద్రబాబు గారి ప్రభుత్వం ఈ రోజు ఖచ్చితంగా ఎవరైనా ఆశించాల్సిందే, ఉన్మాది ఏ పార్టీ వాడైనా సరే వాడిని ఉక్కు పాదంతో తొక్కి పెట్టే ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కంకణం కట్టుకున్నారు, వారిని మీరు హర్షించండి చిన్నప్రెడ్డి గారు, వారి మీద నిందలేమాకండి. అవును, తన పార్టీ కార్యకర్తలైనా సరే, తన పార్టీ అధికార ప్రతినిధి అయినా సరే కేసు కట్టించారా లేదా? కట్టించారు. మా కూటమి ప్రభుత్వ కమిట్మెంట్. ఎస్, మీరు ఏం చేశారు? తల్లి చెల్లెమే పెట్టిన వాడిని కూడా వదిలేశారు. మీరు మీ మీ యొక్క బంధం అటువంటిది, మీ యొక్క విష సంస్కృతి అటువంటిది. ఎస్, ఇప్పుడు మాట్లాడండి. ఎస్, యా చిన్నప్రెడ్డి గారు రెస్పాండ్ అవుతారు ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాడో, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతటి వారి మీద కేసులు పెట్టారో తెలుసా? నెల్లూరుకి సంబంధించిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒక అధికారిని ఏదో మాట్లాడారని చెప్పేసి ఎమ్మెల్యే మీద సైతం కేసు పెట్టించినటువంటి గొప్ప నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో మహాసేన రాజేష్ చిన్నప్రెడ్డి గారు, తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ అనే వారు వారి మీద ఒక కేసు ఫైల్ చేశారు సార్. ఆ కేసుకు సంబంధించిన వివరాలు ఏంటంటే, ఒక ఆడ మనిషి, 26 సంవత్సరాల ఆడ మనిషి మీద సెక్స్ బొమ్మలకి ఆ అమ్మాయి తలకాయ తగిలి చేసి ఆ అమ్మాయిని అభూత కల్పన చూపించి ప్రచారం చేసినటువంటి విషయం మీద వచ్చినటువంటి కేసు అండి ఇది. అతను మీ వైసీపీ కార్యకర్త అంటున్నారు శాంతిప్రసాద్ గారు. రాజేష్, ఎవరైతే సరిపల రాజేష్ ఉన్నాడో మీ వైసీపీ కార్యకర్త అని శాంతిప్రసాద్ గారు. సరిపల రాజేష్ కాదండి, ఓకే, సరిపల రాజేష్ మీద కేసు పెట్టింది వైసీపీ కార్యకర్త. యా యా, వైసీపీ కార్యకర్త. ఎస్ ఎస్ ఎస్. 509 అనేటటువంటి ఐపీఎస్ 509 పెట్టారు సార్ బేరుబుల్. అవును, శాంతి ప్రసాద్ గారు మొన్న చెప్పారు, నిజంగా శాంతి ప్రసాద్ గారు కనుక లాయర్ గా ఆయన వృత్తిని కనుక ఆయన చక్కగా నెరవేర్చేవారే అని నేను భావిస్తా ఉన్నా. 311 అనేటటువంటి చట్టాన్ని కొత్తగా కేంద్రం నుంచి వచ్చింది, వైసీపీ వాళ్ళకి తెలియదు అని అంటారు కదా. మీ కార్యకర్త కాబట్టి, మీ అధికార ప్రతినిధి కాబట్టి బెయిల్బుల్ కేసు పెట్టారు, కానీ 311 ఇక్కడ ఎందుకు పెట్టలేదు అని అంటున్నా. ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏదో సోషల్ మీడియాలో కేసులు పెట్టాలని చెప్పేసి మాట్లాడేటటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు మీ కార్యకర్తలు కాపాడుకోవటం కోసం
509 మీ నాయకుడు అధికార ప్రతినిధి సార్, ఆషామాషి నాయకుడు కాదు. తెలుగుదేశం అది కూటమికి ఎంతో మేలు చేకూర్చాడని అన్నారు కదా, ఇలాంటి వాళ్ళ మీ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడాలి సార్ మీరు. అలాంటిది 111 కేసు పెట్టమని జనసేన టిడిపి డిమాండ్ చేస్తుందా లేదా ఈ సందర్భంగా తెలియపరచాలా? జగదీష్ గారు అడగండి. జగదీష్ గారు రెస్పాండ్ అవ్వండి సార్. ఇప్పుడు వైసీపీ టోన్ అయితే అసలు మారలేదు, దేనికి ఎందుకు దోతున్నారో తెలియదు. ఎలక్షన్ల ముందు సింహం సింగిల్ గా వస్తుంది, మాకు ఇది తిరుగులేదు అని మాట్లాడేవాళ్ళు డిబేట్లో ఎక్కడైనా. ఇప్పుడు కూటమి కట్టారు అని అందుకు పోసిపోయామంటారు. ఈవీఎం ఇప్పుడు 2019 ఈవీఎంలు బాగున్నాయా? జగదీష్ గారు, వారు అడిగేది ఏంటంటే మీ పార్టీ కార్యకర్తల మీద ఒక రకమైన కేసులు పెడతారా, నార్మల్ గా ఒక రకమైన కేసులు పెడతారా? దాని తాలూకా అఫెన్స్ తాలూకా ఇంటెన్సిటీ బట్టి, అఫెన్స్ తాలూకా దీన్ని బట్టి ఖచ్చితంగా అకార్డింగ్ టు ఏవైతే వైసీపీ ఎంత ఘోరంగా చట్టాన్ని చట్టం ఉంది అంటే మీరు రాగలండి. చిన్నప్రెడ్డి గారు శిక్షణ పడతాయ్యాడు. చిన్నప్రెడ్డి గారు కరెక్ట్ కాదండి. అది మీరు ఒక పెద్ద మనిషిగా, ఒక మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ గారు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక మాజీ ఎమ్మెల్సీ గారు మాట్లాడుతున్నారు, మీరు అడిగారు, వాళ్ళ పార్టీ కార్యకర్త అయినా సరే ఎవడు తప్పు చేసినా మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడినా ఫోన్ ఉంది కదా, సోషల్ మీడియా ఉంది కదా అని ఎవరినైనా తిట్టి కులాన్ని అడ్డు పెట్టుకుని బతుకుదాం అనుకున్నా, ఎవడు బతుకైనా సరే చంద్రబాబు నాయుడు గారు బట్టబయలు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు ఆయన అప్రిషియేట్ చేయాలి. సీఎం మీరు ఆగండి. చిన్నప్రెడ్డి గారు, చంద్రబాబు గారిని అప్రిషియేట్ చేయండి. జుగుప్సాకరమైన పోస్టులు పెట్టిన వాడు తన పార్టీలో ఉన్న ఏరి వేసే విధానాన్ని మొదలు పెట్టాడండి. పెద్ద మనిషి 73 వయసులో ఈ యొక్క రాష్ట్రాన్ని శుద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నాడండి. ఆయనకి మనం అందరం సలాం చేయాలి, పార్టీలకు అతీతంగా. జగదీష్ గారు, ఇంకో ఇష్యూ ఏంటంటే ఎందుకండి ఈ నాయకుడు అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడతా ఉన్నారు? ఎందుకు అసెంబ్లీలో ఈవేళ రుషికొండ గురించి పూర్తి డీటెయిల్ చర్చ మాట్లాడకుండా చిన్నప్రెడ్డి గారు అన్నట్టు చిన్నప్రెడ్డి గారు అప్రెషన్ ఆగండి. మీరు మళ్ళీ మాట్లాడుతుంది చెప్తే నేను మెదలకుండా ఉంటాను. ఆగండి, చెప్తాను. లేదండి, ఆయన నేను చెప్తాను. అదిగో శాంతి ప్రసాద్ గారు అడ్వకేట్ గారు, ఆయన చెప్తారు. ఆగండి జగదీష్ గారు, కంటిన్యూ చేయండి. తర్వాత ఏమో ట్రెండ్ సెట్ చేశారంట జగన్మోహన్ రెడ్డి గారు. ట్రెండ్ సెట్ చేశారు, అందుకే 11 సీట్లు ట్రెండ్ సెట్ చేశారు. అంచేత ట్రెండ్ సెట్ అలాంటి మాటలు ఆడకండి సార్, అది వేరే డైరెక్షన్ వెళ్ళిపోతుంది. దేనికి ట్రెండ్ సెట్ చేశారో, రాష్ట్రాన్ని ఏ విధంగా చేశారో అనే దానికి ట్రెండ్ సెట్ బాగా చేశారు. అంచేత ఇప్పుడు ఏ కేసు పెట్టాలా అన్నది వాళ్ళు డైరెక్షన్ ఇవ్వక్కర్లేదండి. ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తా ఉంది. కూటమి ప్రభుత్వం ఎవరినైనా విడిచిపెట్టలేదు. రూల్ ఆఫ్ లా అండి, ఇట్ విల్ బి అప్లికబుల్ టు ఆల్ ది సిటిజన్స్ అండ్ అఫెండర్స్ అండి. అవును, అంతేగాని ఇక్కడ క్యాస్ట్, క్రీడ్, పార్టీ అలాంటి వేరియేషన్స్ ఉండవండి. ఈ ప్రభుత్వంలో యూనివర్సల్ గా అప్లికబుల్ అవుతుంది అందరికి, ఒకటే చట్టం. జగదీష్ గారు అంతే కదా, వెయిట్ అండ్ సీ. మీరు వెయిట్ అండ్ సీ. నిజంగా గనక జగదీష్ గారు, నేను ఒక ప్రైమ్ నేను మోడరేటర్గా చెప్తున్నాను సార్, నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి నిర్ణయాలను ఖచ్చితంగా, ఏదైతే చట్టం అందరికీ సమానమైనటువంటి ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తాం ఖచ్చితంగా. నేనైతే చాలా, ఎవరు తప్పు చేసినా, జనసేనలో ఎవరైనా జుగుప్సాకరణ పోస్టులు పెట్టిన వారిని లోపలేయాలి, టీడీపీలో పెట్టిన వారిని వేయాలి, బీజేపీలో పెట్టిన వారిని వేయాలి. అప్పుడే కదా సార్ సార్ ఈరోజు మహిళలు రాజకీయాల్లో రావాలంటే వారి ఫోటోలు న్యూడ్ బొమ్మలకి వారి తలకాయలు తగిలిచి సోషల్ మీడియా పెడితే సార్, ఈరోజు సార్ బయటికి వెళ్ళాలంటే ఈ ఉన్మాదులు పెరిగిపోతున్నారు. కులాన్ని అడ్డు పెట్టుకుని బతికేసిన ఉన్మాదులు పెరిగిపోతున్నారు సార్. నేను పలానా కులం వాడిని, సో కాబట్టి నేను ఏ పోస్టు పెట్టినా నాకేం కాదు, నేను పలానా రాజకీయ పార్టీలో ఉన్నాను నాకేం కాదు, ఇది కాదు కదా సార్. ఈ మన మనుషులు, మన మనిషి జాతి, మానవ జాతి, ఒక వ్యక్తి విమర్శించాడంటే విమర్శని విమర్శగానే విమర్శిద్దాం, కానీ తన తల్లినో చెల్లినో భార్యనో జుగుప్సాకరంగా మనం విమర్శిద్దాం అనేటువంటి సంస్కృతి నుంచి మన తెలుగువాడు బయటికి రావాలని నేను ఆవేదన. ఖచ్చితంగానండి, దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అండి. ఇది ఖచ్చితంగా, ఇది ఎవ్రీబడి షుడ్ అప్రిషియేట్. దాన్ని అందరూ సమర్థించాలి, ఆహ్వానించాలి, సంతోషించాలి.
ఎవరినో అరెస్ట్ చేస్తే, ఎవరి మీద కేసు పెడితే ఏయో కొన్ని ఓట్లు పోతాయి అనేటువంటి ఆ రాజకీయ ముసుగుల నుంచి రాజకీయ పార్టీలు అధినేతలు కూడా బయటికి రావాలి. ఈరోజు జగదీష్ గారు, ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ తప్పు ఆ వ్యక్తే చేశాడు కానీ ఆ కులం చేయలేదు అనేటువంటి ఒక ఆలోచనకు రావాలి. ఒక వ్యక్తి దొంగ అయితే ఆ వ్యక్తే దొంగ కానీ తన కులం దొంగ కాదు అనేటువంటి ఆలోచన రావాలి. ఆ దొంగను అరెస్ట్ చేస్తే తన కులం అంతా ఏదో ఆ దొంగకి మద్దతు ఇస్తుంది అనేటువంటి ఆలోచన నుంచి సమాజం బయటకు వచ్చినప్పుడే సార్ ముందు సమాజాన్ని శుద్ధి చేసుకుందాం సార్, ఆ తర్వాత రాజధాని నిర్మించుకుందాం, ఆ తర్వాత రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. అవునండి, తప్పకుండానండి. చిన్నప్రెడ్డి గారు జగదీష్ గారు యాక్సెప్ట్ చేశారు. శాంతిప్రసాద్ గారు చెప్పండి. ఇప్పుడు చిన్నప్రెడ్డి బాధపడుతున్నాడు ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద ముందు పంగనామాల చట్టం కింద ముందు పెట్టలేదండి. ఓకే, కానీ పోలీసులు అనేవాళ్ళు ఒక రియాక్షన్ ఇచ్చారు కదా, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గారు ఇచ్చిన స్టేట్మెంట్లు ఆధారం చేసుకుని ఒక రిపోర్ట్ వైసీపీ కార్యకర్త చేస్తే తెలుగుదేశం అధికార ప్రతినిధి మీద అయినా సరే వాళ్ళు ఎటువంటి భేషజాలు ఎక్కడ కేసు కట్టారు కదా, కేసు తక్కువ అని మీరు అనుకుంటే మీ లీగల్ సెల్ ఉంది కదా, మీరు అక్కడ సారికి వెళ్ళి ఫైట్ చేయండి, ఆ సెక్షన్ కాదు ఈ సెక్షన్ పెట్టాలని చెప్పి మీరు అడగండి. ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఉంది, మీరు ఆగండి నేను అనుకున్నా, మీరు ఆగండి. ఏమండి శాంతిప్రసాద్, మీరు ఒక సీనియర్ అడ్వకేట్ కాబట్టి ఒక చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు ఏదైతే కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడు పోలీసులు అన్ని కోణాల్లో ఖచ్చితంగా చూసే నమోదు చేస్తారా, ఏదో గుడ్డిగా చూసి ఇదిగోనండి నా మీద నా కుటుంబ సభ్యుల మీద ఇలా పోస్ట్ పెట్టారనగానే వెంటనే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కడతారా, అది క్లారిఫై చేయండి రాష్ట్ర ప్రజలకి. బేసికల్ గా ఏంటంటే ఆ